టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామంటూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 100,000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామంటూ తెలిపారు. మెజార్టీ లక్ష్యం అనే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. దాని లాంచింగ్ అనేది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పబ్లిక్ మీటింగ్స్ పెడతాం. ఆ మీటింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయటం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించేటటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి బూత్ పరిధి నుంచి తీర్మానాలు, 100,000 మెజార్టీ కావాలంటే ఏ బూత్లో ఎంత మెజార్టీ రావాలనేది ఆ బూత్ పరిధిలో ఉన్న మా తెలుగుదేశం. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, వివరాలేంటి? చంద్రబాబు ఎందుకు పర్యటిస్తున్నారు ఈ 3 రోజులు? ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ చందు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14 తేదీ తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చాలా బిజీ షెడ్యూల్ తో కూడా దన్నుకున్నారు. ఈ నెల 14 తేదీ ఉదయం 8:30 తన సొంత ఇంటి హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరి మధ్యాహ్నం 12 బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇంకా అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నుంచి అక్కడే కాపురం ఉన్నటువంటి శంకర్ యాదవ్, పోతలపట్టు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ శంకర్ యాదవ్ ని పరామర్శించి అనంతరం కూడా రోడ్డు మార్గాన కుప్పంకు బయలుదేరుతారు. ఇంకా అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు కూడా కుప్పంకు చేరుకుంటారు. కుప్పంకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి అక్కడ పార్టీ కార్యకర్తలు, మాజీ ఈ ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 12 కూడా అక్కడ పార్టీ నాయకులతో కూడా ఒక బీసీఎన్ కళ్యాణోత్సవంలో పార్టీ నాయకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా 3 గంటల నుండి సాయంత్రం 5:45 వరకు కూడా పార్టీ నాయకులతో మీటింగ్ ఉంది. పార్టీ నాయకులతో కూడా కుప్పంలో టీడీపీ పార్టీ జయ విజయాల గురించి కూడా మాట్లాడేందుకు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా కూడా 14 రాత్రి 7:45 మీటింగ్ ముగించుకొని ఆ రోజు రాత్రి అక్కడే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా స్టే చేయనున్నారు. ఇంకా అదేవిధంగా 15వ తేదీ ఉదయం కూడా 10:45 తిరిగి బీసీఎన్ కళ్యాణపురంకు చేరుకుంటారు. బీసీఎన్ కళ్యాణపురంలో పార్టీ ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ లో పాల్గొన్న అనంతరము అక్కడికి వచ్చే కుప్పం కార్యకర్తలతో పాటు వినతులు ఇచ్చే అందరి దగ్గర నుండి కూడా వినతులు స్వీకరించనున్నారు. ఇంకా అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అక్కడే మీటింగ్ జరగనుంది. పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ ముగించుకుని అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మీటింగ్ లో కూడా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడున్నారు. 5 గంటలకు మీటింగ్ ముగించుకొని 5 గంటలకు అక్కడే పక్కనున్న ఎన్టీఆర్ స్టాచ్యూ కూడా పొలం వల్ల వేసి కూడా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించున్నారు. ఇంకా అదేవిధంగా అక్కడి నుండి కూడా సాయంత్రం 5:00 నుంచి 7:45 కూడా మళ్ళీ తిరిగి పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పడుతుంది. మీటింగ్ అనంతరం కూడా రాత్రికి అక్కడే బస్ చేసి 16 ఉదయం 10:45 తిరిగి బీసీఎన్ కళ్యాణ మొత్తంలో కూడా మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజులు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో కూడా మీటింగ్ బలంగా ఏర్పాటు చేసుకొని కూడా కుప్పంపై మెజార్టీ దిశగా కూడా పయనించే విధంగా కూడా కార్యకర్తలు ఏర్పాటు చేసినట్టుంది. ఇంకా అదేవిధంగా అదే అంశానికి సంబంధించి ఇవాళ సాయంత్రం కూడా ఎమ్మెల్సీ కల్చర్ల శ్రీకాంత్ కూడా ఇప్పటికే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ప్రస్తుతం కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైతే 14వ తేదీ కుప్పం చంద్రబాబు నాయుడు కుప్పంకి వచ్చిన సందర్భంలో అక్కడున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సర్పంచులందరితో కూడా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. 15వ తేదీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుండి కూడా వినతులు స్వీకరించేందుకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇంకా రాబోయే ఎన్నికల్లో 100,000 ఓట్ల మెజార్టీగా కూడా చంద్రబాబు నాయుడు గెలిపించేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట 100,000 మెజార్టీ లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇంకా అదేవిధంగా పూర్తి రిచ్ అనే కార్యక్రమం కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు కూడా చంద్రబాబు ద్వారా పాంప్లెట్లు కూడా ఓపెన్ చేయనున్నారు. ఇంకా అదేవిధంగా రాత్రి బీసీఎన్ కళ్యాణపురంలో 5 గంటలకు బయలుదేరి చంద్రబాబు నాయుడు తిరిగి బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి కూడా 6 గంటలకు బయలుదేరి హైదరాబాద్ చేరుకునే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైంది.
రైట్, థ్యాంక్ యూ మోహన్.